ఆదిలాబాద్ వెళ్ళాలి హెలికాప్టర్ ఇవ్వండి లేదు సార్ ఇవ్వలేం అవునా మొన్న ఆ మంత్రికి హెలికాప్టర్ ఎలా ఇచ్చారు అంటే నేను మీకు తక్కువగా కనబడుతున్నానా ఎవరు చెప్పారు మీకు నాకు హెలికాప్టర్ ఇవ్వద్దని అంటూ గోల పెడుతున్నారట కొందరు మంత్రులు వాళ్ళు మాత్రమే హెలికాప్టర్ ఎందుకు వాడాలి మేం మంత్రులం కాదా ప్రభుత్వ హెలికాప్టర్ వాడే హక్కు మాకు లేదా అంటూ అధికారులను నిలదీస్తున్నారట ఇది అటు తిరిగి తిరిగి మంత్రుల మధ్య గ్యాప్ క్రియేట్ చేస్తుందట విషయం సీఎం దృష్టికి సెట్ చేశారని వినిపిస్తున్నాయి ఇంతకీ ఈ హెలికాప్టర్ పంచాయతీ ఏంటి మేం మంత్రులం కాదా మాకు హెలికాప్టర్ వాడే అర్హత లేదా ఉన్నది ఒక్కటే హెలికాప్టర్ సీఎం సహా పదకొండు మంది మంత్రులు ఏ లాంగ్ టూర్ కు వెళ్లినా ఆ హెలికాప్టర్ ని వాడాలి అయితే కొందరు మంత్రులు హెలికాప్టర్ ఇచ్చి మరికొందరికి మాత్రం హెలికాప్టర్ ఇవ్వకపోవడంతో రచ్చ స్టార్ట్ అయిందట ఇదేంటి మేం మంత్రులం కాదా మాకు హెలికాప్టర్ వాడే అర్హత లేదా నాకు హెలికాప్టర్ ఇవ్వద్దని నీకు ఎవరు చెప్పారంటూ అధికారుల మీద గుస్సా అవుతున్నారట మంత్రులు ప్రోటోకాల్ ప్రకారం సీఎం ప్రభుత్వ హెలికాప్టర్ చేస్తున్నారు సీఎం పర్యటనలు లేనప్పుడు హెలికాప్టర్ ఖాళీగా ఉంటే మంత్రులు ఉపయోగించే వెసులుబాటు ఉంటుందని అధికారులు మంత్రి కాకుండా ఇద్దరు ముగ్గురు మంత్రులు ఉన్నతాధికారులు కలిసి హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కావాల్సి వచ్చినప్పుడు హెలికాప్టర్ ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుందట అందుకు ప్రత్యేకంగా నిబంధనలు ఏమి లేవని అధికారులు చెబుతున్నారు దూర ప్రాంతాలకే కాదు దగ్గరలో ఉన్న జిల్లాలకు కూడా హెలికాప్టర్ లోనే వెళ్తున్నారు కీలక శాఖలు నిర్వహిస్తున్న మంత్రులు తరచు హెలికాప్టర్ ను వాడుతున్నారు దూర ప్రాంతాలకే కాదు దగ్గరలో ఉన్న జిల్లాలకు కూడా హెలికాప్టర్లోనే వెళ్తున్నారు నలుగురు ఐదుగురు మంత్రులు మాత్రమే రెగ్యులర్గా హెలికాప్టర్ వాడుకోవడం మిగతా మంత్రులకు ఆ అవకాశం రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం అవుతోందట వెసులుబాటును బట్టి అత్యవసరమైతే తప్ప లేకపోతే మంత్రుల బృందం వెళ్ళే ప్రత్యేక సందర్భాల్లో సర్కార్ హెలికాప్టర్ ను ఉపయోగిస్తుంటారని అధికారులు చెబుతున్నారు కానీ కొంతమంది మంత్రులు సాధారణ ప్రభుత్వ కార్యక్రమాలకు హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న జిల్లాలకు కూడా హెలికాప్టర్ లో వెళ్తున్నారట వివక్ష చూపుతున్నారని ప్రోటోకాల్ అధికారులపై మంత్రులు గరం అవుతున్నారు మంత్రులు హెలికాప్టర్ ను వాడుకునేందుకు ఎవరికి అభ్యంతరం లేదు కానీ కొందరికి మాత్రమే హెలికాప్టర్ ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట కొంతమంది మంత్రులు దూరంలో ఉన్న జిల్లాలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లాల్సి వచ్చినా హెలికాప్టర్ ఇవ్వడం లేదని వాపోతున్నారట దీంతో కొందరికి మాత్రమే హెలికాప్టర్ లో వెళ్లే వెసులుబాటు కల్పించి మిగతా వారి పట్ల చూపుతున్నారని ప్రోటోకాల్ అధికారులపై మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చర్చ జరుగుతోంది అంతేకాకుండా మిగతా మంత్రులు తరచూ హెలికాప్టర్ వాడుకోవడం హైదరాబాద్ దగ్గర ప్రాంతాలు హెలికాప్టర్ లో వెళ్లడంపై ప్రజల్లోనూ తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది ఇదే విషయాన్ని ఓ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని సమాచారం అప్పటి నుంచి రెగ్యులర్ గా హెలికాప్టర్ వాడే మంత్రులు కూడా ఇప్పుడు రోడ్డు మార్గంలోనే వెళ్తున్నారని తెలుస్తోంది ఈ మార్పునకు సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ కారణమా లేక ఇంకేదైనా రీజన్ ఉందా అన్నది మాత్రం అధికారులు చెప్పడం లేదు మొత్తానికి హెలికాప్టర్ విషయంలో మంత్రుల మధ్య వచ్చిన పొరపక్షాలకు పోలీస్ స్టాఫ్ పడినట్టేనని తెలుస్తోంది